ఓకే అంటే మన పెళ్లి ఫిక్స్ అయినట్టు. మరి నువ్వు అంటే లే శ్రీ, నీకు మన విక్ టైం ఇస్తున్నా. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది శ్రీ. రే శ్రీ, ఎప్పుడొచ్చో? 1 అవర్ అవుతుంది వచ్చి. సరే, జానకి ఎలా ఉంది? ఇంకేంటి సంగతి, నువ్వెలా ఉన్నావు? జానకి ఎలా ఉందంటే మాట్లాడేవేంట్రా. రే శ్రీ, వర్క్ ఏమైంది? ఇప్పుడంతా ఓకేరా, ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయినట్టే. జానకి ఏమైందిరా? ఎక్కరా. ఏమైందిరా శ్రీ, జానకి పెళ్ళి అయిపోయిందేంటి? అసలు ఏమైందిరా? హలో. హలో శ్రీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఏదొకటి చేయి శ్రీ. నువ్వు నాకు కావాలి శ్రీ. సారీ జానకి, నేను చాలా బిజీగా ఉన్నాను, ఏదో తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ప్రతిసారి కాల్ చేసి విసిగించుకో. బాయ్. ఏమేం జానకి, డల్గా ఉన్నావేంటి? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. అవును, ఎప్పుడు చూసినా శ్రీతో కనిపించదని, ఈ మధ్య అస్సలు కనిపించట్లేదండి. శ్రీ కొంచెం బిజీగా ఉన్నాడు. అవునవును, చాలా బిజీ అయ్యాడు. ఫ్రెండ్స్ అంటూ సినిమాలు అంటూ ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. అంటే శ్రీ మారిపోయాడంటావా? లేదు జానకి, శ్రీ చాలా మంచోడే, కానీ ఏదో జరిగింది. నాకు చెప్పలేని ప్రాబ్లం ఉంటుందా శ్రీకి? ఎందుకుండదు జానకి, పెళ్ళనగానే కాల్ లిఫ్ట్ చేయడం కూడా మానేశాడు. లేదు శ్రీ, అలా చేయడు, నాకు నమ్మకం ఉంది. నాకు కూడా నమ్మకం ఉంది జానకి, కానీ శ్రీ ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే నేను కూడా నమ్మలేకపోతున్నా.
ఓయ్ పోరీ వస్తావా, ఓ పోరీ ఓయక వస్తావా, ఏముంది శ్రీకి? చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? చూడు జానకి, నువ్వెన్నిసార్లు కాల్ చేసినా శ్రీ లిఫ్ట్ చేయడు. ఇంకా నువ్వు శ్రీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కూర్చో. జానకి, శ్రీ ఎలాగో నేను ఇగ్నోర్ చేస్తున్నాడు కదా, మీ నాన్నగారు కూడా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను జానకి, ఇది చెప్పే సందర్భం అవునో కాదో తెలీదు, బట్ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం జానకి, నీకు కూడా ఇష్టమైతే చెప్పు, అంకుల్తో నేను వచ్చి మాట్లాడతా. సారీ అభి, నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు. ఏం పర్లేదు జానకి, తొందరగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, టైం తీసుకొని చెప్పు. నాకు కొంచెం టైం కావాలి. ఏం జానకి, అలా ఉన్నావు? ఇంత హ్యాపీగా ఉండేదానివి, ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి. దీనంతటికీ కారణం శ్రీనే. హ్యాపీగా ఉన్న నీ లైఫ్లోకి వచ్చి నువ్వు ఇలా బాధపడేలా చేస్తున్నాడు. నిన్ను ఇలా చూడలేకపోతున్నా జానకి. హ్యాపీగా ఉండు, ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. హలో జానకి, చెప్పు. నేనంటే నీకు నిజంగా ఇష్టమా? చాలా ఇష్టం జానకి. అయితే మా నాన్నతో మాట్లాడు. నిజంగానా? హా, నిజంగానే. 1 వీక్లో మన పెళ్ళైపోవాలి. ఓకే రా శ్రీ, బాయ్. నేను కాల్ చేస్తాను, వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకో. ఓకే రా శ్రీ, బాయ్. సరేరా.
జానకి నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. మాట్లాడు జానకి. నిన్నే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలా? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయి ఎవరు? అసలు ఏం జరుగుతుంది చెప్పు కొంచెం ప్లీజ్. ఇప్పుడెందుకు వచ్చావు? ఏం జానకి ఎలా మాట్లాడుతున్నావు? నీకెన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసావా? చేస్తావు, మళ్ళీ చేస్తా అని కట్ చేస్తావు. చేస్తా అని చెప్పాగా జానకి. చేస్తావా? ఎప్పుడు చేస్తావు? నా పెళ్ళయ్యాక చేస్తావా? నీకు చెప్పాను మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. తను అభి, నాకు తనకి పెళ్ళి. ఇంకో త్రీ ప్లీజ్ జానకి ఆగు. నిన్నే ఏం జానకి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అన్నీ తెలిసే చేస్తున్నావా? తెలిసే చేశాను. నీకు తెలియకుండానే చేసావా? నేనేం చేశాను? ఏం చేసావో తెలీదా నీకు? ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారన్నా లిఫ్ట్ చేసావా? నాకు ఒక ప్రాబ్లం వచ్చి చేశాను, లిఫ్ట్ చేసావా? నా పెళ్ళి గురించి చెప్దామని చేశాను, లిఫ్ట్ చేసావా? చేసావు, మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేసావు. లేదు జానకి, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నా, అందుకే ఇదంతా. కనీసం అడగాలి కదా ఏమైందో. అడుగుదామనే కాల్ చేశాను, ఒక్కసారైనా లిఫ్ట్ చేసావా? నువ్వు కాల్ చేసి మాట్లాడుంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. నువ్వు పెళ్ళి వరకు వెళ్తావు నాకు తెలియదు కదా జానకి, అయినా నువ్వు దూరం అవుతావని తెలిస్తే నేను ఎందుకు ఇలా చేస్తా? ఇప్పుడు ఏం చేయలేం, చాలా లేట్ అయిపోయింది. ఏంటి జానకి? సారీ శ్రీ, పెళ్ళి పనులు కూడా మొదలైపోయాయి, ఇప్పుడు మనం ఏం చేయలేం. ఏంటి ఎప్పుడు ఇంతేనా? అప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు జానకిని కలవకుండా చేసు, ఇప్పుడు కూడా ఇంతే. నా ప్రేమ కలవాలి, జానకి శ్రీరాముడు కలవాలి.
ఏంటమ్మా జానకి, ఎందుకు అలా ఉన్నావు? ఆంటీ ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు? అదేంటమ్మా, పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి కానీ డల్గా ఉన్నావేంటి? అదేం లేదు ఆంటీ, కొంచెం భయంగా ఉంది. ఆంటీ భోంచేద్దరు, రండి రండి ఆంటీ. ఏంటమ్మా జానకి, ఎందుకు అలా బాధపడుతున్నావు చెప్పమ్మా. చెప్పమ్మా, లైఫ్ లాంగ్ ఇలాగే బాధపడుతూ కూర్చుంటావా? ఆంటీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్ళి అని సంతోషం లేదు, ఎందుకో తెలియని భయం. నీకు నిజంగా అభితో పెళ్ళి ఇష్టం లేదు, ఉండుంటే ఇలా ఉండవు కదా. ఇద్దరు ఒకేసారి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు శ్రీ. ఆ ప్రాబ్లమ్స్ నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని నీకు చెప్పలేదు. ఆ కోపంతో నువ్వు పెళ్ళి కొప్పుకున్నావు తప్ప అభి అంటే నీకేమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడే నీ చేతిలో ఉంది, రేపు నీ చేతిలో ఉండదు. ఏ నిర్ణయం అయినా ఇప్పుడే తీసుకో. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. నాకు శ్రీరామ్ కావాలా ఆంటీ, కానీ ఇదంతా ఎలా ఆపాలా ఆంటీ? అభికి విషయం చెప్తా, తను నన్ను అర్థం చేసుకుంటాడు. రే నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఇప్పుడు కానీ జానకి నేను చూసిందనుకో పెంట పెంట అవుద్దురా బాబు. లేదురా, వెళ్ళిపోతాను. రే మామ సారీరా, ఈ పెళ్లి చేయడానికి కారణమే నువ్వు, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదురా. నాదే ఉందిరా, అంతా నీ ప్లానింగే కదా. ఎలాగైతే ఏంటమ్మీ, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు హ్యాపీనే కదా. ఆంటీ అభి నన్ను చాలా మోసం చేశాడు. అయితే నువ్వు వెంటనే శ్రీకి కాల్ చేయి. జానకి, ఏమైంది జానకి? శ్రీ ఇప్పుడు నీతో మాట్లాడాలి, 9కి గుడికొచ్చేయి. జానకి ఒకసారి ఫోన్ ఇవ్వు.
అదేంటి అభి, నువ్వు ప్రపోజ్ చేద్దాం అనుకుని పోయి ఆడు ప్రపోజ్ చేశాడు. ఆగు, ఎవరు నువ్వు? జానికి ఫ్రెండ్ అని. ఒకసారి ముసుగు తీ. హలో చెల్లి. ఏంటన్య కాల్ చేసావు? చెల్లి, నాకు ఒక హెల్ప్ కావాలరా. ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఓకే అన్య. ఆగు, ఇక్కడే ఉండు. ఎందుకురా, జానకి పెళ్ళి అయిపోయిందని ఆ మాట నాతో ఎందుకు ముందు చెప్పలేదు? టెన్షన్ పడ్డావా?